హనుమాన్ జయంతికి ముస్తాబవుతున్న హనుమంత్ క్షేత్రాలు. ఈ నెల 25వ తేదీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాలలోని వీరాంజనేయ స్వామివారి ఆలయం, అల్లూరుపేటలోని మారుతి ఆశ్రమం ఆలయాలు కొత్త రంగులు రూపుదిద్దుకొని ముస్తాబవుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, సంపత స్వామి ఆచార్యులు మాట్లాడుతూ హనుమంత జయంతి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, సింధూర అర్చన, అభిషేకాలు, చందన అలంకరణ, వడమాల పూజ, పూలంగి సేవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రాత్రికి వీరాంజనేయ స్వామివారిని గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తారని శ్రీనివాస్ శర్మ తెలిపారు. సంపత స్వామి ఆచార్యులు మాట్లాడుతూ 26వ తేదీ సాయంత్రం సీతారాముల పుష్పయాగం, 27వ తేదీ రాత్రి గుర్రపు వాహనంపై స్వామివారి ఊరేగింపు, 3 రోజుల పాటు ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో ప్రసన్న సుందర వీరాంజనేయ స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. అల్లూరులోని మారుతి ఆశ్రమంలో అర్చకులు ఆలయానికి రంగులు దిద్దారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో వెలిసినటువంటి మారుతి ఆశ్రమంలో ఉండే శ్రీ ప్రసన్న సుందర వీరాంజనేయ స్వామివారికి 47వ హనుమత్ జయంతి వార్షికోత్సవం 25, 26, 27 అనగా బుధ గురు శుక్రవారాల్లో స్వామికి అతి వైభవంగా జయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క మారుతి ఆశ్రమంలో జరిగేటువంటి ఆ యొక్క హనుమత్ జయంతి కార్యక్రమంలో అభిషేక తీర్థములు, స్వామివారి యొక్క పూలంగి దర్శనములు మరియు ఆ యొక్క 27వ తారీఖు జరిగేటువంటి స్వామివారి యొక్క కృప వాహనంలో వేల్చేసేటువంటి స్వామిని, 26వ తారీఖు జరిగేటువంటి సీతారాములకు పుష్పయాగమును సేవించి తనునార స్వామికి తీర్థప్రసాదం తీసుకుని ధరించవలసిందిగా భక్తులందరూ కూడా కోరుతున్నాం. ఇక్కడ చాలా ప్రశస్తమైనటువంటి స్థలం. అనాదిగా ఇక్కడ ఎవరైనా సరే రాత్రి పండుగన ఇక్కడ వచ్చి స్వామివారి యొక్క పడిగాపులతో చేసిన స్వామికి వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కళ్ళు లేని వాడికి, మగవాడికి, పోలియో వాడికి, క్యాన్సర్ అయినటువంటి వారికి ఇంకా ఇతర జబ్బులు అన్నీ కూడా నివారణ చేసినటువంటి మహానుభావుడు మన మారుతి ఆశ్రమంలో కలిసినటువంటి ప్రసన్న సుందర వీరాంజనేయ స్వామి. కనుక భక్తులు దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చేసి ఆయన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. తప్పనిసరిగా ఆయన తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. 3 రోజులు ఆ స్వామి కార్యక్రమంలో ఉదయం రాత్రి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కైంకర్య కార్యక్రమం కూడా ఉన్నది. కనుక భక్తులు వచ్చి స్వామిని సేవించి తీర్థ ప్రసాదం తీసుకొని అన్న శాంతిలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై మారుతి. నా పేరు శ్రీనివాస్ శర్మ అండి. ఇది దగదర్తి ఉలవపాల గ్రామం అండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాల గ్రామం అండి. ఇది దక్షిణ ముఖ వీరాంజనేయ స్వామి అంటారు. ఇది పురాతకాలం 700 సంవత్సరాల క్రితం నుండి ఉంది. ఇది ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి హనుమత్ వ్రతం బాగా జరుగుతున్నారు ఇక్కడ. ఈ హనుమత్ జయంతి సందర్భంగా సామూహికంగా సింధూర పూజ, పల్లకీ సేవ, తదనంతరం సాయంత్రం పూట విష్ణు సహస్రనామము, రాత్రికి గ్రామ సౌందర్యం బ్రహ్మాండం జరుగుతాయి ఇక్కడ. ఆ చుట్టుపక్కల జనాలంతా కూడా, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది జనాలు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వాళ్ళ కోరికలు తెచ్చుకొని వాళ్ళ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జరిగిన వాళ్ళని అంత మహిళ ఇప్పుడు ఇది కాబట్టి ఇక్కడికి చాలామంది వస్తుంటారు. హనుమత్ జయంతి సందర్భంగా అందరూ కూడా వచ్చి సామూహికంగా సింధూర పూజ చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా.